ఆత్మద్రోహం అనే మాట వింటూ ఉంటాం. ఆత్మద్రోహం అంటే ఏంటండి గురువు గారు? ఆత్మద్రోహం అంటే ఆత్మకి ఎవరు ద్రోహం చేయరు. ఆత్మ అంటే నీవే, ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మకి ఎవరు ద్రోహం చేస్తారు అంటే మనిషికి ద్రోహం చేస్తేనే. ఆత్మద్రోహం అంటే తనకు తాను ద్రోహం చేసుకున్నాడు అని అర్థం. తనకు తాను ద్రోహం చేసుకున్నాడు, తెలుసో తెలియకో తనకు తాను ద్రోహం చేసుకున్నాడు అని అర్థం ఆత్మద్రోహం అంటే. అంతేగాని నిజంగా ఆత్మకి ద్రోహం కాదు. ఎవరైనా సరిపోతే ఆత్మశాంతి అని అంటుంటారు. ఆత్మకి శాంతి మనం ఇచ్చేదేంది? ఆత్మ ఎప్పుడూ శాంతమే. ఆ జీవుడికి శాంతి అది.